ప్రైజ్ లో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వీడియోలో మిథ్యాల గారు రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పేరు ఏంటంటే నాకున్న ఆధారమా. చాలా అద్భుతమైన పాట అండి, లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పాట నేను విన్నాను, చాలా ఆత్మీయంగా చాలా బాగా రాశారు. మిథ్యాల గారు సాంగ్స్ చాలా బాగా రాస్తారనమాట. నేను మిథ్యాల గారి ఛానల్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సాంగ్స్ అనేది చాలా బాగుంటాయి, రీసెంట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. లిరిక్స్ ఆత్మీయంగా అనుభవిస్తూ పాడగలిగే టట్టు ఉంటాయి అన్నమాట లిరిక్స్. ఇవాళ వీడియోలో నాకున్న ఆధారమా ఈ సాంగ్ని మనం రివ్యూ చేద్దాం. చాలామంది డౌట్ ఏంటంటే ఎందుకు సాంగ్ రివ్యూస్ చేస్తున్నారు అనేది చాలామందికి డౌట్ వస్తుంది, కమెంట్లో కూడా తెలుపుతున్నారు. ఎందుకు నేను ఇట్లా రివ్యూస్ ఇస్తున్నానంటే మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక ఎడిటర్ని, నేను కూడా క్రిస్టియన్ సాంగ్స్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. అందుకని నేను సాంగ్ రివ్యూస్ అనేది ఇస్తున్నాను అనమాట. దేవునికి మహిమకరంగా ఉందా, ఏ ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ నేను ఇవ్వను, దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేది మట్టికి చూసి, నేను దేవునికి మహిమకరంగా ఉంటే ఆ సాంగ్ విని దాని గురించి నేను దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో పంచుకుంటాను. కాబట్టి అందుకని ఎవరు తప్పుగా అనుకోబాకండి రివ్యూస్ ఇస్తున్నాను. నాకు దేవునికి మహిమకరంగా ఉంటేనే ఈ సాంగ్ని నేను మీకు రివ్యూ ఇస్తాను. నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి విని లిరిక్స్ ఎట్లా ఉన్నాయి, ఎడిటర్ని కదా, సో ఆ వీడియో ఎడిటింగ్ ఎలా ఉంది, కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది, క్లిప్స్ ఎట్లా ఉన్నాయి, ఏ లొకేషన్లో చేశారో, లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందనేది అవి కూడా మీతో పంచుకుంటాను. కాబట్టి మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈ పాట దేవుని మహిమకరంగా ఉందా, మనము రోజు చర్చిలో పాడుకోవచ్చా లేదా అని ఒక్కటే మీరు చూడండి. కాబట్టి ఇవాళ వీడియోలో మనం ఈ నాకున్న ఆధారం అనే సాంగ్ని మనము రివ్యూ చేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్లిప్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పే క్లిప్స్ అన్ని మీకు పిక్చర్స్ ఇక్కడ వేస్తాను, మీరు చూసేయండి సరేనా. ఫస్ట్ వచ్చేసరికి నాకు చాలా ఈ పాటలో బాగా నచ్చింది ఏంటంటే ఆ సాంగ్ యొక్క టైటిల్ అనమాట. మీకు పిక్చర్ వేస్తుంది చూడండి. ఈ సాంగ్ యొక్క టైటిల్ అనేది చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా. లాస్ట్లో నేను మీకు ఈ సాంగ్ క్రెడిట్స్ అనేది, ఈ టైటిల్ ఎవరు చేశారనేది, ఈ సాంగ్ ఎడిటింగ్ ఎవరు చేశారనేది మీకు లాస్ట్లో మీకు క్రెడిట్స్ అనేది ఇస్తానన్నమాట. టైటిల్ చూడండి, ఒకసారి మీకు పిక్చర్లు వేస్తాను. ప్రభువు మనుషుణ్ణి కౌలిగించుకున్నట్టు, మీరు గమనించారా? చాలా అంటే చాలా బాగుంది ఆ టైటిల్ డిజైన్, బాగుంది. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు టైటిల్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాంగ్ స్టార్టింగ్లో కోరస్ వస్తుంది, అంటే పాస్టర్ గారే ఓ అని ఒక కోరస్ పాడతారు. ఆ కోరస్ పాడినప్పుడు ఆ రోడ్డు మీద చేతులు ఎత్తి లొకేషన్ చాలా బాగుండిద్ది, చేతులు ఎత్తి ఇట్లా పాడుతున్నట్టు చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది, చాలా ఫీల్ ఉంది ఆ కోరస్ తగ్గట్టు, చాలా ఫీల్ ఉంది. ఒకసారి మీరు ఇక్కడ పిక్చర్ వేస్తాను, ఒకసారి వీడియోలో కూడా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ కోరస్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ రాగానే మిథ్యాల గారు రెండు చేతులు ఇట్లా వాల్ మీద పెట్టి, బ్రిడ్జి వాల్ మీద పెట్టి హెడ్ని లైట్గా పైకెత్తారు. చాలా అంటే చాలా ఫీల్ ఉండిద్ది ఆ క్లిప్. మీకు పిక్చర్ వేస్తాను చూడండి, చూసారు కదా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంగ్లో. ఒకసారి మీకు ఈ ఫుల్ వీడియో సాంగ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి వీడియో అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ క్లిప్ చాలా బాగా నచ్చింది, ఇట్లా పెట్టి స్లోగా వీడియో కూడా బాగా తీశారు, ఆ షార్ట్ బాగా తీశారు. తర్వాత నాకున్న ఆధారం అనే స్టార్టింగ్ లిరిక్ వస్తుంది, అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ రాగానే మిథ్యాల గారు ఆకాశం వైపు చేయి చూపించి ఇట్లా ఇట్లా అంటాడు. ఆ ఫీల్ ఒకసారి మీరు చూడండి సాంగ్లో, చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చేతిని ఆకాశం వైపు ఇట్లా చూపిస్తాడు, ఇట్లా ఇట్లా స్ట్రెచ్ చేస్తారు హ్యాండ్ని. వీడియో సాంగ్లో ఇంకా బాగుంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ అన్నమాట, అంటే స్కిన్ కలర్ గ్రేడింగ్. స్కిన్ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది, మీకు పిక్చర్ వేసం చూడండి. ఫేస్ మీద ఫేస్ కలర్ గ్రేడింగ్ కానీ స్కిన్ మొత్తం చాలా అంటే చాలా మంచిగా తీసుకొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కానీ, చెట్టు గ్రీన్ కానీ చాలా బాగా తీసుకొచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది పాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్రిడ్జి ఉంటుంది, విజయవాడలో తీసింది ఇది సాంగ్. బ్యాక్గ్రౌండ్ బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి ముందు పాస్టర్ గారు పాడతారు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. తర్వాత కలర్ రీడింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైంది, క్లారిటీ క్వాలిటీ బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్స్ తీస్తారు. బీజమ్స్ దగ్గర బ్రిడ్జి కానివ్వండి, వాటర్ ఫాల్స్, కొండల దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, అది ఆ లొకేషన్ కానీ, తర్వాత బ్రిడ్జి కానీ డ్రోన్ షాట్లో తీస్తుంటారు. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా ఉంది ఆ సాంగ్కి. ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ లొకేషన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి ఒక వెనకాల ఒక కొండ ఉంటుంది, నా కొండ నీవే నా కోట నీవే అని ఒక లిరిక్ వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ కొండని చూపించి తర్వాత వెంటనే మెచ్చల గారిని ఫోకస్ చేస్తారు. ఆ క్లిప్ కూడా చాలా బాగుంది, అది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు పిక్చర్ వేస్తాను చూడండి. మొత్తానికి చాలా దేవునికి మహిమకరంగా ఈ పాట ఉంది. లిరిక్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. లిరిక్స్ వచ్చేసరికి ఒకసారి మీకు చెప్తాను చూడండి ఫాస్ట్గా. లిరిక్స్ చాలా బాగుంటాయి. నా సొంత జనులే నన్ను వెలివేసిన, నా చిట్టు నా హితులే నన్ను గేలి చేసిన, నా చెంత నిలిచావయ్యా నా యేసయ్య, నేనున్న భయపడకంటూ ఆదరించినావయ్యా. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అనుభవిస్తూ పాడితేనే ఇలాంటి లిరిక్స్ వస్తాయండి. చాలా అద్భుతంగా మెచ్చాల గారు లిరిక్స్ని రాస్తారు. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయని ఆయన మెచ్చాల గారి ఛానల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచనం వచ్చేసరికి ఈ వచనం నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఒకసారి మీరు వినండి. ఆర్థిక అసమానతలే నన్ను వెంటాడిన, అవమానం అనారోగ్యమే నన్ను కృంగదీసిన, నా చెంత నిలిచావయ్యా నా యేసయ్య, అద్భుతాలు ఎన్నో చేసి ఆదరించినావయ్యా. చాలా అంటే ఒక ఫీల్ ఉంది, ఒకసారి మీ నా జీవితంలో కూడా కనెక్ట్ అయింది ఈ లిరిక్. చాలా అంటే చాలా బాగుంది. ఈ పాట మొత్తానికి హైలైట్ వర్డ్ ఏంటంటే ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా నా మంచి ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా నా కన్న తండ్రివయ్యా. చాలా అద్భుతంగా ఉండేది ఆ పాట. సో మీరు ఈ సాంగ్ని ఖచ్చితంగా మీరు చూడండి, మీ జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సాంగ్ క్రెడిట్స్ అనేది ఫాస్ట్గా చెప్పేస్తాను, ఒకసారి వినండి. క్రెడిట్స్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ వోకల్స్ ట్యూన్ వచ్చేసరికి మన బ్రదర్ పి మెచ్చల గారు అనమాట. తర్వాత మ్యూజిక్ వచ్చి బ్రదర్ సంపత్ కరేటి గారు. చాలా అద్భుతంగా ఈ సాంగ్కి మ్యూజిక్ అనేది చాలా బాగా అందించారు. చాలా అంటే బ్రహ్మాండంగా కుదిరితే నేను సంపత్ అన్న సాంగ్స్ కూడా మీకు రివ్యూస్ ఇస్తానికి నేను చేస్తాను, ట్రై చేస్తాను. సరే తర్వాత తబలా వచ్చేసరికి అనిల్ గారు అనమాట. ఫ్లూట్ వచ్చేసరికి ప్రమోద్ గారు చాలా బాగా వాయించారు, చాలా బాగా వాయించారు. మిక్స్ మాస్టర్ వచ్చి సిరిల్ రాజ్ గారు. సితార్ వచ్చి నందు. తర్వాత వీడియో విఎఫ్ఎక్స్ వచ్చి ఎస్ మెరియాన్ గారు. తర్వాత డిఓపి బ్రదర్ భాస్కర్ గారు. టైటిల్ ఆర్ట్ వచ్చేసరికి బ్రదర్ మంచి సమరయుడు. చాలా అద్భుతంగా నేను చెప్పాను కదా టైటిల్ చాలా బాగుంది, మంచి సమరయుడు. పోస్టర్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఏ సంజు శాంసన్. చాలా అద్భుతంగా వీడియో సంజు అన్న చాలా మంచి ఎడిటర్, చాలా అద్భుతంగా ఈ సాంగ్ని ఎడిటింగ్ చేశారు, ఒకసారి మీరు సాంగ్ని చెక్ చేయండి. మొత్తానికి దేవునికి మహిమకరంగా అయితే ఈ సాంగ్ చాలా బాగుంది. మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోబోకండి, నేను ఈ సాంగ్ విని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ సాంగ్ విని మీకు ఏం నచ్చిందో, మీకు ఏ లిరిక్ నచ్చిందో, ఎంత ఏ క్లిప్ బాగా నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సాంగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ, ఆమెన్.